वाईएस जगनमोहन रेड्डी तन पादयात्रलो प्रतिपक्ष नेतगा अनेक मोसपूरितमैन वाग्दानालु ई राष्ट्र प्रजलकु इच्चि అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ప్రజలందరినీ కూడా అనేకమైన పన్నులు భారాలు వేస్తూ ప్రజలను నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేదు, 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత రాష్ట్రంలో వెంటాడుతుంది, ఎక్కడ పవర్ లేదు. అటువంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా ఒక కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు, ఇంటి పన్నులు పెంచలేదు, నిత్యావసర సరుకుల ధరలు పెరగనివ్వలేదు. అమరావతిని నిర్మించాడు, పోలవరాలు నిర్మించాడు, పట్టిసేమను నిర్మించాడు, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు, అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాడు, రంజాన్ తోఫా ఇచ్చారు, క్రిస్మస్ కానుక ఇచ్చారు, సంక్రాంతి కానుక ఇచ్చారు, ప్రజలందరికీ కూడా పని కల్పించిన ఘనత, ఉద్యోగస్తులందరికీ కూడా కావాల్సిన విధంగా 43% ఫిట్నెస్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 130,000 కోట్లు ఈరోజుకు అప్పు చేశాడు, 70,000 కోట్ల పైచెలకు పన్నులు విధించాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి 600 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన భారం వేశాడు, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచి 1,500 కోట్ల రూపాయలు ఈ ప్రజల నెత్తిన భారం పెంచాడు, గ్యాస్ ఛార్జీలు పెంచాడు, అలాగే మద్యం ధరలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో పెంచి ప్రతి నెల 1,500 కోట్లు వాటి మీద దొక్కుతున్నాడు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు ఏవి కూడా కొనే పరిస్థితులు లేరు. కూరగాయల దగ్గర నుంచి మినప్పప్పు, కందిపప్పు, పంచదార, నిత్యావసర సరుకులన్నీ కూడా ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతి కుటుంబం మీద కూడా ప్రతి నెల 4,000 నుంచి 5,000 రూపాయలు అదనపు భారం పడుతుంది. కరోనా కారణం వల్ల కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని యొక్క పరిపాలనా విధానాల వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పనులు లేక నానా అవసరాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కార్యక్రమం అంటూ లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఈ రోజున ఆటో కార్మికులు ఉన్నారు, డీజిల్ ధరల పెరుగుదలతోటి కరోనా కారణంతో కిరాయిలు లేక, అలాగే ప్రభుత్వం విధించే ట్యాక్సులు కానివ్వండి, పెనాల్టీలు కానీ చెల్లించలేక అనాకి అవసరం పడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పైచలకు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఈరోజు వారికి పని లేదు. అలాగే రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, అలాగే మరో ముఖ్యంగా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ట్రక్కు ఇసుక 1,500 రూపాయలకు లభ్యమైతే ఈరోజు 10,000 పెట్టినప్పటికి కూడా ఇసుక దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దానివలన భవన నిర్మాణ రంగమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాని అనుబంధ రంగంలోని కార్మికులు సుమారు 50 లక్షల మంది పనులకు అవసరం పడుతున్నారు. ఇల్లు నిర్మించే మట్టి పనివారు కానివ్వండి, రాడ్ బెండింగ్ పనివారు కానివ్వండి, తాపీ పనివారు కానివ్వండి, అలాగే ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్సు, ఇలా భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇతనికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆయన సిమెంట్ కంపెనీ మాత్రం రాష్ట్రంలో పనులు లేకపోయినప్పటికీ భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలేనప్పటికీ కూడా సిమెంట్ ధర పెంచుకున్నాడు తన సిమెంట్ కంపెనీ లాభాల్లో ఉంచడం కోసం. అలాగే రాష్ట్రాన్ని మొత్తాన్ని దివాళా తీయిస్తూ తన సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 100 కోట్లు దోచిపెడుతున్నాడు. మేము అడుగుతున్నది ఒక్కటే, అలాగే ఇప్పుడు ఈ రోజున గ్యాస్ ధరలు పెంచారు, అలాగే 1 ఏప్రిల్ నుంచి కూడా ఇంటి పనుల పెంపకానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నాడు.
మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఇంటి పన్ను పెంచలో 5 సంవత్సరాల్లో కూడా. మీరు అలాగే మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇంటి పన్ను పెంచడానికి వీల్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఎప్పుడైనా పెంచినా ఏదో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు 100కు 1 రూపాయి పెంచేది. కానీ ఈ ముఖ్యమంత్రి అట్లా కాదు, అడ్డగోలుగా పెంచుకెళ్తున్నారు. ఇంటి పన్ను రేపు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ మీద ఇంటి పన్ను విధిస్తారంట ఈ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు కడుతున్న ఇంటి పన్నుకి 4 రెట్లు 5 రెట్లు పెంచడానికి ముఖ్యమంత్రి సిద్ధపడుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి సీనియర్ల సలహాలు, అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకొని పరిపాలన చాతకపోతే నేర్చుకోవాలి. ఇప్పటికే ప్రజలను ఎత్తిన అనేక విధాలుగా పన్నుల భారం విధించారు. కాబట్టి ఇంటి పన్నుల పెంపకాన్ని మీరు వెంటనే ఆపేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో మీరు విధించబోయే రైతులకు విద్యుత్ మీటర్లు కూడా బిగించడానికి వీల్లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఇవి ఇంటి పన్నులు పెంచిన విద్యుత్ మీటర్లు రైతులకి బిగించిన, అలాగే భవిష్యత్తులో ఏ రేట్లు పెంచినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తిరగబడడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫు తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పన్నులు పెంచడం కానివ్వండి, విద్యుత్ మీటర్లు బిగించడం కానివ్వండి, ఇతర పన్నులన్నీ కూడా తగ్గించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.